ಏಕದಂತ ಗಣಪತಿ, ಧೂಮ್ರವರ್ಣ ಗಣಪತಿ, ವಕ್ರತುಂಡ ಮಹೋದರ ಗಜಾನನ ಲಂಬೋದರ ವಿಕಟ ವಿಘ್ನರಾಜ ಗಣಪತುಲ್ನಿ ಅಷ್ಟಗಣಪತುಲು ಅಂತಾವು. దత్తపీఠంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో అనఘా వ్రతాలు జరుపుకుంటారు. ఇక్కడ దత్తపీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ క్షేత్రంలో దత్తపాదుకల్ని ప్రతిష్ఠించి శ్రీ గురుదత్త పాదుకా క్షేత్రంగా దీనికి నామకరణం చేశారు. స్వామివారి మాతృమూర్తి శ్రీమతి విజయలక్ష్మీ మాత ఈ ఆలయానికి రక్షక దేవతగా సుందర విగ్రహ రూపంలో దర్శనమిస్తుంది. శ్రీ స్వామీజీ వారి పవిత్ర హస్తాలతో అష్టలక్ష్మీ ప్రతిష్ట యంత్రస్థాపన, ధ్వజస్తంభ స్థాపన, సిద్ధి బుద్ధి సమేత గణపతి ప్రతిష్ట, అనఘాదేవి దత్తాత్రేయ ప్రతిష్టలు నిర్విఘ్నంగా జరిగాయి. అష్టలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మనందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆకాంక్షిద్దాం. ఈ అష్టలక్ష్మి ఆలయంలో జరిగే శుక్రవార అభిషేకాలు, పౌర్ణమి అభిషేక హోమాలు, అన్నదానాలు లాంటి కార్యక్రమాలలో పాల్గొని ఆత్మానందాన్ని పొందుతున్న భక్తుల అనుభవాల్ని వాళ్ల ద్వారానే తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా అమ్మవారికి సహస్రనామ కుంకుమ అష్టోత్తర పూజలు కూడా జరుగుతాయి. అలాగే శ్రావణ మాసంలో కూడా ప్రతిరోజు శ్రీచక్రార్చన, ప్రతి పౌర్ణమికి ఇక్కడ మహాలక్ష్మి హోమం, అలాగే పంచామృతాలతో అభిషేకం కూడా జరుగుతుంది. 2008లో అష్టలక్ష్మి దేవాలయం గణప సత్యనారాయణ స్వామి సంకల్పంతో అష్టలక్ష్మి దేవాలయం శంకుస్థాపన జరిగింది. వారి ఆశీస్సులతో అక్కడి నుంచి 2012 వరకు ఈ అష్టలక్ష్మి దేవాలయం నిర్విఘ్నంగా 50 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది. శ్రీ స్వామీజీ వారి దివ్య అష్టములతో 2012 కుంభాభిషేకం, అష్టలక్ష్మి సమేత దత్తాత్రేయ అనగాదేవి గణపతి ఉపాలయాలతో సహా స్వామివారి చేతుల మీద ప్రతిష్ఠ జరిగింది. ఈ అష్టలక్ష్మి దేవాలయ నిర్మాణంలో నన్ను కూడా ఒక భాగస్వామిగా చేసి ఎంతో దేదీప్యమానంగా ఈ ఆలయాన్ని మరి ఈ విధమైనటువంటి నిర్మాణానికి రచింపజేయటం అనేది పూర్తిగా స్వామీజీ వారి సంకల్పమే తప్ప మరి ఏది లేదు అని చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఆ అమ్మ సాక్షాత్తు జగన్మాత నా బిడ్డ అనుకునేనే మేము అదే భావంతో చేస్తున్నాము. ఎప్పుడూ అమ్మ మాకు అవకాశం ఇవ్వాలి ఆజన్మాంతము అని కోరుకుంటున్నాం. జై గురుదత్త. మా తమ్ముడు ఆలూరి శ్రీరంగరాజ మరదలు వెంకటరత్న భానుమతులు అరెకరం స్థలాన్ని స్వామిజీకి ఇక్కడ సమర్పించడం జరిగింది. ఈ ఆశ్రమానికి మిగిలిన భక్తులు వేరాలతో ఇంకో అరెకరం కొని మొత్తం ఈ ప్రాంగణంలో దత్తపాదిక ప్రతిష్ఠ జరిగింది 2003లో. తర్వాత ఈ అష్టలక్ష్మి టెంపుల్ నిర్మించడం జరిగింది. ఇది ఈ ప్రాంత ప్రజలకి పూర్వజన సుకృతం అని చెప్పి నేను భావిస్తున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. అష్టలక్ష్మి అమ్మవారి గుడిని పేరుకు తగినట్లుగానే గుడిని కలిగిన వాడగా నామసార్థక్యాన్ని సిద్ధింపచేసుకుంది. మహిళా భక్తులు విశేషంగా అమ్మవారిని పారాయణలతో, కుంకుమార్చనలతో, దీపారాధనలతో ప్రసన్నురాల్ని చేసుకుని తరిస్తూ ఉంటారు. అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మనందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం,
తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి।